ఈ నెల 15 నుండి ప్రారంభమయ్యే కార్తీక మాసోత్సవం సందర్భంగా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా పుణ్యక్షేత్రమైన మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మూలపేటలోని మూలస్థానేశ్వర స్వామి కార్తీక ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అయితే మనకి ఈ సంవత్సరం కోవిడ్ వ్యాధి దృష్ట్యా అన్ని కార్యక్రమాలను నియంత్రిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. లాక్డౌన్ సందర్భంగా మనం ఎవరిని కూడా ఇళ్లలోంచి బయటికి రాకుండా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి తర్వాత నెమ్మదిగా వ్యాధి తగ్గుముఖం పట్టడంతో అన్లాక్ కార్యక్రమాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వుల ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. మరి అన్లాక్ 5 అనేటువంటి ఉత్తర్వుల ద్వారా చాలా వరకు మినహాయింపులు సడలింపులు ఇస్తూ సామాన్య మానవ జీవితాన్ని నడుపుకునేలాగా ఏదైతే పర్వదినాలు కార్తీక సోమవారం అయినా కార్తీక పౌర్ణమి కూడా సోమవారం కార్తీక సోమవారం అది కూడా ఆరు రోజులు ముఖ్యమైన రోజులు. ఆ రోజుల్లో కొద్దిగా ఎక్కువ రద్దీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మాస్క్ అనేది ధరించుకోవాలి. ప్లస్ ఏదైతే ప్రదక్షిణాలు కూడా ఈసారి ఆపివేయడం జరిగింది. దర్శనాలు ఏదైతే దీపం వెలిగించేది కూడా ఆ డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్ సంబంధించి సర్కిల్స్ వేయటం. సో లిమిటెడ్ నెంబర్స్ని గుడిలో కానీ పక్కనున్న ధర్మవరం స్వామి దేవస్థానం ఉన్న స్థలంలో కూడా కొంత ఏర్పాటు చేయటం. సో రద్దీని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ కొద్దిగా టైంని కూడా ఎక్కువసేపు లేకుండా కూడా దీపం వెలిగించుకొని కొద్దిసేపు కొరవలకు కూడా ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చే విధంగా, అదే కాకుండా మనం డిస్టెన్స్ని కూడా సోషల్ పాటించే విధంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజల్ని భక్తులను అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గుడికి సంబంధించి అలాగే పోలీస్ సిబ్బంది కానీ ఎలక్ట్రిసిటీ కానీ డిఎం నుంచి అందరూ కూడా మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా గత సంవత్సరం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ముందు సంవత్సరాల నుంచి దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆర్డీఓ గారు కూడా గత సంవత్సరం ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలా అంతా కూడా బాగా తెలుసు. కానీ ప్రతి సంవత్సరం జరిగే ఓట్లో చిన్న 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 లోటుపాట్లు ఉన్నాయి కూడా సరిదిద్దుకోను. ఈసారి ఇంకా కూడా ఆ పొరపాటు అనేది జరగకుండా ప్రతి సంవత్సరం మెరుగ్గా ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి కూడా వాళ్ళు ట్రాఫిక్ కానీ ఎక్కడెక్కడ ట్రాఫిక్ని నిలిపివేయాలా ఎక్కడి నుంచి చేయాలని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఏదైతే పోయినసారి మెట్లకు సంబంధించి అసలు దాంట్లో కొద్దిగా వచ్చింది దాన్ని కూడా శ్రద్ధ చేయమని అడిగారు, అది కూడా శ్రద్ధ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ యొక్క కార్యక్రమాలు హెల్త్కి సంబంధించి ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు వాళ్ళు ఎలక్ట్రిసిటీకి సంబంధించి నిరంతరం ఎప్పుడు కూడా కరెంటుని ఆ పండుగ రోజుల్లో కానీ ఎక్కడైనా అంతరాయం కలగకుండా వాళ్ళు కానీ ముఖ్యంగా కార్తీక దీపం సంబంధించి ఇది కాబట్టి ఫైర్ అనేది ఉంటుంది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఆ రోజులు కూడా వాళ్ళ సిబ్బందితో వాళ్ళ పర్యవేక్షణలో పూర్తిగా చేయటం, శానిటేషన్ కార్పొరేషన్ శానిటేషన్ ఎక్కడికెక్కడికి ఈ బిన్స్ కానీ ప్రసాదాలకు సంబంధించి కానీ బయట అంతా కూడా పరిశుభ్ర ప్రాంతాలంతా కూడా
ఈ విధంగా పొట్టి శ్రీరాముడు దాకా ఎన్నిక నుంచి ధర్మరాజు స్వామి టెంపుల్ ఆరంభ దాకా కూడా ఎందుకంటే భక్తులందరూ కూడా సాయంకాలం పూట వచ్చి దీపం వెలిగించుకుంటారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా లైటింగ్ అలంకరణ కార్పొరేషన్ తీసుకొని పెద్ద లైట్స్ పెట్టగలిగితే పెడితే ఎవ్రీ ఇయర్ కూడా తీసుకుంటాము మనం. సో ఆ విధంగా తీసుకోగలిగితే కట్టగలిగితే 6 o'clock తర్వాత ఎక్కువ మంది మహిళలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ లైటింగ్ అనేది వాళ్ళకి మనం చేయాల్సిన బాధ్యత ఉన్నాము అది కూడా చేయటం. సో ఏది కూడా చిన్న కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా ప్రజల్ని కోరుతున్నాం మేము మీరు మాస్క్ అనేది ఖచ్చితంగా ధరించాలి. స్థానిక పోలీసుతో కానీ గుడి సిబ్బందితో కానీ దయచేసి మీరు వచ్చినప్పుడు సహకరించండి. టైంని కూడా వచ్చిన తర్వాత మీరు దీపం వెలిగించిన తర్వాత ఎంత టైంని 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లోపల ఎంతవరకు మీరు వచ్చి దండం పెట్టుకొని దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోతే ఇంకొకరికి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా దయచేసి అందరినీ కూడా దాంట్లో సహకరించాలని చెప్పండి కూడా కోరుతా ఉన్నా. ఈ పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం అనే లోపల భగవంతుడి దయ వల్ల కోవిడ్ కూడా తగ్గుతూ ఉంది ఇంకా కూడా పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ జీవనశైలి మొత్తం అన్నీ కూడా యథాస్థితికి వచ్చే రావాలని ఆ శివుని కోరుకుంటూ ఆ శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శివుని ఆశీస్సులు మంటిగా ఉంటే మంచి పరిపాలన ఏ విధంగా సాగిస్తున్నాడు అదేవిధంగా ఆశీస్సులు ఆయన ఆరోగ్యాలతో మనోధైర్యంతో ఇంకా మంచి చేసే ధైర్యంగా ముందుకు వెళ్ళే ఇది అన్ని రకాలుగా కూడా ఆయన్ని కాపాడాలని చెప్పి ఆయన శివుని కోరుకుంటున్నాను.